స్వాతి అదిగో తను వచ్చేసినట్టుంది అను రారా అడ్రస్ పట్టుకోవడానికి చాలా కష్టపడినట్టున్నా ముందు కాస్త కష్టమైంది అందుకే తర్వాత అడ్రస్ చూపించకుండా డైరెక్ట్ మేయర్ గారి ఇల్లు ఎక్కడా అని అడిగాను అతనెవరో ఇంటి దాకా తీసుకొచ్చి చూపించి వెళ్ళాడు సరే రా సరే సరే ఏమండి తను అనుష అని నా క్లాస్మేట్ అదే సోషల్ సర్వీస్ చేస్తుందని చెప్పాను కదా తనే ఓ ఓకే ఓకే మీరు చేస్తున్న సర్వీస్ చాలా గొప్పదండి ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి గవర్నమెంట్ తరపున వీలైనంత సాయం దొరికేలా ట్రై చేద్దాం థ్యాంక్స్ అండి అవసరమైనప్పుడు ఖచ్చితంగా అడుగుతాను ఓకే సరే స్వాతి నేను బయటికి వెళ్ళొస్తాను సరేనండి అవును మీ పిల్లలేరి వాళ్ళు స్కూల్కి వెళ్ళారే సరే నూరా అత్తయ్య నా ఫ్రెండ్ అనుష అని చెప్పాను కదా తని ఓ అమ్మాయేనా నమస్తే ఆంటీ నమస్కారం అమ్మా చూడ్డానికి చక్కగా ఉన్నావు హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా పెళ్లి చేసుకుంటే సేవ చేయకూడదనే రూల్ ఏమైనా ఉందా అత్తయ్య తను నువ్వుండవే నేను తన్నేమీ అనట్లేదు పెద్దదాని కదమ్మా తోచింది చెప్తున్నానంతే సాటి మనిషికి సాయం చేస్తే ఎంత తృప్తిగా ఉంటుందో అవసరమైనప్పుడు మన అనుకునే మనిషి మన పక్కన తోడుగా ఉంటే అంతే తృప్తిగా ఉంటుంది ఒకసారి ఆలోచించమ్మా మీ అమ్మా నాన్నలు కూడా సంతోషిస్తారు సరే ఆంటీ ఇలా పెళ్లి గురించి ఎవరు చెప్పినా నాకు పిచ్చి కోపం వచ్చేది కానీ మీరు చెప్తుంటే ఎందుకు వినాలనిపిస్తుంది ఆంటీ అదే కదా మా అత్తయ్య గొప్పతనం ఎవరికైనా అర్థమయ్యేట్టు చెప్పగలదు అందులో ఏముందమ్మా మా అనుభవాలు చెప్పడం మా బాధ్యత నిర్ణయాలు ఎలా తీసుకోవాలనేది మీ ఇష్టం సరే తన్ని లోపల తీసుకెళ్ళి ఏం కావాలో చూడు నేను భోజనాలు ఏర్పాటు చేస్తా అలాగే అత్తయ్య రా స్వాతి మీ ఇల్లు చాలా బాగుందే మీ మేయర్ గారు చాలానే సంపాదించినట్టున్నారు ఏం సంపాదించడమో ఏమో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆ హడావుల్లో తిరుగుతున్నారు రోజు డబ్బులు ఓట్లు జనాలంటూ తిరుగుతున్నారు మీ ఆయనతో చెప్పి మా సొసైటీకి కొంత డబ్బు సాయం చేయొచ్చు కదా చెప్పాను కదా అవి ఎలక్షన్వని